నొప్పి మాయం సర్జరీ దూరం నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ వైఎస్ రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది సిబిఐ దర్యాప్తు పూర్తి కావడానికి సమయం దగ్గర కొద్దీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అప్రూవర్ గా మారిన దస్తగిరికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు మరో నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జరిపింది అటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది ధర్మాసనం ఈ కేసును వైఎస్ వివేకానందరెడ్డి హత్య దాటింది కేసు విచారణ పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సిట్టుకు ఆ తర్వాత సీబీఐకు బదిలీ అయింది రెండు షీట్లు దాఖలైన ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురు నిందితులుగా ఉన్నారు అయితే ఏ వన్ ఎర్రగంగిరెడ్డి బెయిల్పై బయట ఉంటే ఏ ఫోర్ దస్తగిరి అప్రూవర్ మారాడు మిగిలిన ఐదుగురు జైల్లో ఉన్నారు తాజాగా అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలు సిబిఐ కస్టడీలో ఉన్నారు ఈ నెల లోపు వివేక హత్య కేసు విచారణ ముగించాలని సిబిఐకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది భాస్కర్ రెడ్డి కుమారుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదు వరకు సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది సిబిఐ నివేదిక ఆధారంగా ఆ రోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తుది తీర్పు హైకోర్టు వెల్లడించనుంది అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను వ్యతిరేకిస్తున్న వైఎస్ సునీత మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వివేక హత్య కేసులో ఏ ఫోర్గా ఉన్న దస్తగిరి అప్పుర్వరుగా మారాడు అతని స్టేట్మెంట్ ఆధారంగానే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల పేర్లు బయటకొచ్చాయి అయితే దస్తగిరి స్టేట్మెంటును పరిగణలోకి తీసుకోవడంపై భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు పలుమార్లు విచారణ జరిగాక గురువారం హైకోర్టు దస్తగిరికి నోటీసులు జారీ చేసింది విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది మరోవైపు ఏ వన్ నిందితుడు ఎర్రగంగిరెడ్డి వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు సిట్టు దర్యాప్తు సమయంలో అరెస్టైన ఎర్రగంగిరెడ్డి ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు కీలక నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది సుప్రీం సూచనతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సీబీఐ తన వాదనలు గట్టిగా వినిపించింది ఎర్రగంగిరెడ్డే వివేక హత్యకు కుట్ర చేశాడని హత్యలో అతడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడని సీబీఐ పేర్కొంది దీనిపై విచారణ ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా పడింది ఇక సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని పేర్కొంది హైకోర్టు అయితే సీబీఐను ఇలా విచారించండి అలా దర్యాప్తు చేయండి అని మాత్రం తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది అనేక మలుపులు తిరుగుతున్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తికి ఇక తొమ్మిది రోజులే మిగిలింది సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారణ పూర్తి చేసి సీబీఐ ఛార్జ్షీటు దాఖలు చేస్తుందా లేక మరికొంత గడువు కోరుతుందా అన్నది చూడాల్సి ఉంది